రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన నోటిని పెన్నా నీటితో ఫినాయిల్ వేసి కడగాలి అని పేర్కొన్నారు. జూలై 8వ తేదీ అంటే నిన్నటి దినం మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. పంట బీమా అసలు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఉందా? దానికి సమాధానం చెప్పండి. నేను చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్, మీరు నాకు సమాధానం చెప్పండి. మీ హయాంలో బహుశా వ్యవసాయ శాఖ మంత్రికి కూడా వెనకబెట్టి ఉన్నాము. మీ హయాంలో పంట బీమా ఏ విధంగా ఉండేది? ఎకరాకి 400 నుంచి 500 లబ్ధిదారులు కట్టాలి ఇన్సూరెన్స్. అదేవిధంగా మినుము లాంటికి అయితే 250 నుంచి 300, దాని కూడా సంబంధించి డబ్బులు ఇంకా రాలేదంట. ఏమైనా నీకు ఏమైనా కమిషన్ ఉందా వాళ్ళ దగ్గర? అదేమన్నా ఉందా తమరి గారికి? ఎందుకంటే మొన్న దొరికారు కదా దొంగలు కొంతమంది ధాన్యం కొనుగోళ్ళు. వాళ్ళు ఏమైనా తమరు వాళ్ళు ఏమైనా పాపం ఎదురు చూసి అయ్యా ఇంకా డబ్బులు పడింది, డబ్బులు పడిన తర్వాత తమకు సమర్పిస్తామని చెప్పి చెప్తే పాపం ఏమైనా పరిగెత్తుకుని చెప్పా. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కాస్త ఆలస్యమైంది. వాస్తవమే కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద నువ్వు విమర్శిస్తావా? గమ్మల దాన్ని చూసి గతంలో మేము ఉన్నప్పుడు సాయిల్ టెస్ట్ బ్రహ్మాండంగా చేసాం. సాయిల్ టెస్టింగ్ అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఒకసారి చేస్తారు, దానికి సంబంధించి ఏమివ్వాలనేటువంటి ఆలోచన చేస్తారు. మరలా ఇప్పుడు మొదలుపెట్టి చేస్తున్నాం. దానికి సంబంధించి ఏదో జరగాలని ఏదో జరిగినట్టు ఆయన చేసినట్టు కదా సాయిల్ టెస్టింగ్ బ్రహ్మాండంగా చేసాడంట. ఈరోజు తమ హయాంలో ఏదన్నా జరిగిందంటే ఒకటి చెప్పాడు, రైతు రథం పేరు చెప్పాం. మీరు గతంలో ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి సిగ్గుపడాల్సినటువంటి పని, బకాయి లేకుండా దిగిపోయిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పాపం రైతులు నష్టపోతారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా తీసుకుని ఆ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి బకాయిలతో సహా రైతులకు తెలిచాం. 2 సంవత్సరాల కాలంలో మొత్తం అన్నిటికి సంబంధించి 0 వడ్డీ రుణాలు తమ ఇవ్వకుండా వెళ్ళిపోతే దానికి సంబంధించి బకాయిలతో సహా 0 వడ్డీకి సంబంధించినటువంటి రుణాలు ఎంత జమ చేయాలో పాపం వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వడ్డీ మేము జమ చేసాం. ఈరోజు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఏదో మాట్లాడుతున్నాం. వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైనటువంటి పనిముట్లు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. తమరిలాగా రైతు రథంలో పోతా, అదేవిధంగా తమరిలాగా ఈరోజు హార్వెస్టింగ్ మిషన్లకు సంబంధించి కొంతమందికి దోచిపెట్టి వాళ్ళు ఎస్సీ ఎస్టీల పేరుతో తీసుకుని వాళ్ళు ఫోన్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు చెప్పాడు సంఘం నెల్లూరు పేదల గురించి మాట్లాడలే పాపం ఎందుకు నోరు రాలేదేమో. ఒక మాట అన్నాడు లేట్ అవుతున్నాయని. ఏం చేసావు? ఎప్పుడు మొదలయ్యాయి? మీ ముఖ్యమంత్రి నుంచి చూసిపోయాడే 2014లో ప్రభుత్వం వచ్చిన వెంటనే సంవత్సరం లోపల పూర్తి చేస్తానన్నాడే. ఒక మంది సాయంకాలం రైట్ పోయి టార్చ్ లైట్ వేసి చూసాడు బ్యారేజ్ యార్డ్ వరకు అయింది. నైట్ పోయి బ్యారేజ్ నిర్మాణం ఎంతవరకు అయిందని టార్చ్ లైట్ వేసి చూసి వచ్చాడు. బ్యారేజ్ ఎట్టయింది అర్ధరాత్రి అపరాత్రి. నువ్వైతే మిగతా పనుల్లో బిజీగా ఉన్నావు తప్ప వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి చేసి రైతాంగానికి ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఎందుకు లేకపోయింది నీకు? ఎందుకు చేయలేకపోయా? ఏమి దాంట్లో ఏమి కమిషన్ దొరకలేదా? ఎందుకంటే కాంట్రాక్టర్ అంతకుముందు అయిపోయారు కాబట్టి వాళ్ళు ఏమన్నా పాపం నీ కమిషన్ లేదు కాబట్టి నువ్వేమన్నా వాళ్ళ గురించి ఆపేశావా? ఎందుకు ఆపావు? ఈరోజు మాట్లాడుతున్నావు నోరా ఇంకేమన్నా తాటి మట్ట. సంఘం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమయ్యాయి. రైతులను మోసం చేసినటువంటి మాట వాస్తవమా కాదా దానికి ముందు మీరు సమాధానం చెప్పండి. మేము రైతులను మోసం చేయలేదు, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశాము అని మీరు చెప్పగలరా? కానీ ఆ మీరు చెప్పినటువంటి దాంట్లో రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ అన్నాడు. ఒక ఆయన పెద్ద ఆయన పాపం ఈరోజు యనమల రామకృష్ణుడు గారు అప్పుడప్పుడు ప్రెస్ నోట్లు పంపిస్తున్నాడు. ఆయన చెప్పాడు 100 కోట్లనే సరే రుణమాఫీ చేస్తాం వెనక్కి పోన్నాడు. తీరా వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి కారణాలు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, కుటుంబానికి సంబంధించి 150,000, ఇంక ఎన్ని రకాలైనటువంటి నిబంధనలు పెట్టారో కుటుంబంలో ఒకరికి అన్ని రకాలైనటువంటి నిబంధనలు పెట్టారు. పెట్టి దానికి అసలు పూర్తి చేయకుండానే పదవీచ్యుతులే వెళ్ళిపోయారు. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రుణమాఫీ ఈరోజు మీరు మోసం చేసి వెళ్ళిపోయినటువంటి కార్యక్రమం. మేము రుణమాఫీని గురించి ప్రకటన విడుదల చేసింది పత్రికలో. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 83,102 కోట్లు రైతుల సంక్షేమానికి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాము అని చెప్పని ప్రకటన ఇచ్చారు. వివిధ కార్యక్రమాల కింద ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అది చూసిన వెంటనే
పాపం చంద్రబాబు నాయుడికి కడుపు మంట ప్రారంభమైనట్టుంది పొద్దునే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దాని తీసుకొచ్చి ఇది రైత ప్రభుత్వం కాదు రైత దాకా ప్రభుత్వం అని చెప్పని అన్ని దగ్గర చెప్పించారు నెల్లూరుకి సంబంధించి కూడా ఎక్కడ బెంగళూరులో హైదరాబాద్లో ఒకటి పట్టుకుంటున్నాను ఒకటి తీసుకొచ్చి పత్రికా సమావేశం పెట్టించి ఇవన్నీ కూడా ఏదో రకరకాలైనటువంటివి చెప్పించారు కాబట్టి వాటి అన్నిటికీ కూడా స్థాయి లేనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు గోటికి కూడా సరిపోనటువంటి వాటి మాట్లాడేటువంటి మాటల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ ప్రభుత్వం రైతులకు ఎంత మేలు చేసింది అనేటువంటిది ఈ సమాజానికి రైతులకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఈ విషయాలు తెలియదా కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటిని మార్జిన్ మనీ ఇస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఇస్తుంది అనేటువంటిది తెలియదా దానికి సంబంధించి ఇచ్చామా లేదా అనేది పక్కన పెట్టి మీరు ఇవ్వకుండా వైఫల్యం చెంది రైతులను మోసం చేసి రుణమాఫీ పేరుతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చారని చెప్పి అంటే ఇచ్చామా లేదా అనేది మాట్లాడే శక్తి లేదు మీకు ఎందుకంటే అందరికి ఇచ్చాం కాబట్టి ఆ కార్యక్రమం అమలు చేశాం కాబట్టి దాని మీద మాట్లాడేటువంటి శక్తి లేక స్థాయి లేక స్తోమత లేక ఈరోజు తీసుకొచ్చి ఏదో ఒకటి దానికి మసిపూసి మారేటికే చేయాలని చెప్పి మీరు చేసినటువంటి మోసమే మేము చేయలేదు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే దేవాలయం కేంద్ర ప్రభుత్వం మీకు సహకరించారు రైతు పక్షపాత ప్రభుత్వం రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం దగ్గర నుంచి మొదలుపెట్టి రైతులకు సంబంధించి రుణమాఫీ దగ్గర నుంచి అన్ని విధాలా అండగా నిలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల హృదయాల్లో ప్రత్యేకించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాడు కాబట్టి ఆ మహనీయుడు పుట్టిన రోజుని రైతు దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది సముచితమైనటువంటిదిగా మేమందరం కూడా భావిస్తున్నాం అందులో భాగంగా నిన్న దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కేంద్రాలు ఏదైతే కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయో వాటిని ప్రారంభించడం అగ్రి ల్యాబ్స్ను ప్రారంభించాం ఎవరైతే నూతనమైనటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి సాధిస్తున్నారో అటువంటి రైతులందరినీ కూడా ప్రోత్సహించడానికి సన్మానించడం ఇవన్నీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రైతులకు సంబంధించి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైనా వరి పంట నష్టపోతే గ్రామాన్ని ఈరుచిగా తీసుకోవాలి ఆ గ్రామంలో ఉండేటువంటి మొత్తం కొట్టకపోతే అలాగే దానికి ఇస్తారు కొన్ని పంటలు అయితే మండల స్థాయిలో పూర్తిగా కొట్టకపోతే వాళ్ళకి ఇస్తారు కొన్ని అయితే జిల్లాలో పూర్తిగా నాశనం అయిపోతే వాళ్ళకి ఇచ్చారు ఈరోజు ఇండివిజువల్ గా అసలు సంబంధం లేకుండా ఈ కర్షక కింద నీ పేరు నమోదు చేసుకుంటే ఎందుకో నేను ఇంత పంట వేసుకున్నాను నాకు ధాన్యం కొనుగోలు సంబంధించి నాకు లావాదేవీలు జరపండి అని చెప్పి నమోదు చేసుకుంటే ఈరోజు వాళ్ళకి సంబంధించి ఇచ్చాం రైతులు ఎంత ఆశ్చర్యపోయారంటే ఈ మధ్య పంట దిగుబడి తగ్గింది పంట దిగుబడి తగ్గితే ఎవరితో సంబంధం లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పంట దిగుబడి తగ్గింది అనుకున్నారు కొన్ని కారణాల వల్ల ఎక్కువ రోజులు విత్తనం అయితే రెండు సార్లుగా అకాల వర్షాలు రావడం అయితే వీటి వల్ల వస్తే దానికి సంబంధించి ఎంత ఫోటో నుంచి మాట ఎట్ట వస్తుంది కంపు మాటలనే మాట్లాడుతున్నారు గబ్బు మాటలనే మాట్లాడుతున్నారు పెన్నాన్ని ఇల్లేసి పెనాయంతో ఎన్నిసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నోరు కడిగినా కంపు పోవటం లేదు సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ విమర్శలు ఏదైనా చేసేటప్పుడు మీరు స్పష్టంగా ఏదైనా సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి విమర్శ సరిదిద్దుకుంటాం రైతులకు సంబంధించి ఒక రెండు మాసాలు వాళ్ళకి ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం మీలాగా మేము ఏదో అక్కవాకు సంబంధించిన 4 రూపాయలు కరెంటు బిల్లు తీసుకుంటే వాళ్ళు కనీసం కొత్త 8 రూపాయలు ఇవ్వలేదు గోదావరి జిల్లాలకు పోయి పాపం చంద్రబాబు నాయుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే అనౌన్స్ చేసి 2 రూపాయలు ఇస్తాను యూనిట్ 2 రూపాయలకు వీలేదు ఈకి మన తర్వాత మేము మొత్తం అందరం పోయి ధర్నాలు చేశాం బ్రహ్మదేవం దగ్గర ధర్నాలు చేశాం నిలుగుడుపాలెం దగ్గర ఇసుకపాలెం దగ్గర ఉండేటువంటి సబ్స్టేషన్ దగ్గర ధర్నాలు చేస్తే పాపం ఈ పెద్ద ఆయన ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు పాపం ఫైల్ కింద పడిపోయింది దాన్ని దుమ్ము దులిపి చంద్రబాబు దగ్గర పెట్టి సంతకం పెట్టించాను అమ్మ నువ్వేం చెప్పావు ఏమని జీవో ఇచ్చావు అది కూడా మీరు మొత్తం 4 కట్టండి 2 మినహాయించుకుని మళ్ళీ మీకు 2 ఇస్తామన్నారు రైతులు అన్నారు నాయన చంద్రబాబు నాయుడు నాకు డబ్బు కట్టడం అంటే తిరుపతి గుండీలు వేసినట్టే లెక్క అని చెప్పి రాకపోతే మళ్ళీ ధర్నాలు చేస్తే 2 రూపాయలు ఎక్కడ కట్టండి అన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఒక్క అక్కువైతే మాట్లాడలేదే మాకు తగ్గించమని ఎవరు ఏం మాట్లాడకముందే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ప్రకారం 1 రూపాయి 50 పైసలు తగ్గించాడే ఏం దాని గురించి మాట్లాడవా ఏదో ఎక్కడో ధాన్యం కొనుగోలులో కాస్త డబ్బులు ఆలస్యమయ్యాయంట కాబట్టి అంటే మొత్తం తగ్గండి లెక్కలని అంటే రైతుల ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా కల్పిస్తే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది ఉచిత విద్యుత్ అంటే దాంట్లో గొప్పతనం ఉందండి గొప్పతనం కాక ఎట్టపోద్ది సిగ్గు లేకుండా మాట్లాడారు సిగ్గుమాల వాళ్ళందరూ మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తినేదాకా ఉచిత విద్యుత్ బట్టలు తగ్గించుకోవాలని చెప్పింది
మాట్లాడితే అసహ్యంగా ఉంటది రైతుల సంబంధించి అన్ని చేశాము కాబట్టి యాడో బయట నుండి పిలిపించా సిగ్గుగా ఇదేదో మాట్లాడతామని చెప్పి మాట్లాడించడం తప్ప ఏదన్నా మాట్లాడే దాంట్లో మీరు మాట్లాడినటువంటి విషయాల్లో ఎక్కడైనా స్పష్టత ఉందా ఏదైనా చెప్పగలిగారా ఏమన్నా మామూలుగా పట్టు పంచ ఒకటి కట్టి హంస నడక నడస్తా పైన ఒక కండువ వేసి చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఇదేమన్నా అసెంబ్లీనా పోయి వ్యవసాయ బడ్జెట్ చదివిపోవడానికి అదనుకున్నావా మీరు వేషాలు వేసి మోసాలు చేయడం తప్ప ఏదైనా చేసింది ఏదన్నా ఉంటే శూన్యమే ఎవరు చేశావు ఏం చేశావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం చేశావు చెప్పమని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏం చేశారు చెప్పమన్నాడు రైతులకి ఇన్ని పనులు చేశాం కాబట్టి రైతులకు సంబంధించి ఈరోజు ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం 83,102 కోట్లు రైతులకు ఇచ్చామని చెప్పి పత్రికలో ప్రకటిస్తే అది తప్పని చెప్పడంలే వాళ్ళు ఇచ్చారు మీరు ఇచ్చేది ఏంది కొత్తదనం కాకుండా ఎట్టబోదు 1:09 కరెక్ట్ ఇస్తానని మీరు మోసం చేశారు మేము ఇచ్చాం ఈరోజు ఎక్కడికక్కడ ఫీడర్లు పెంచాం సబ్స్టేషన్లు పెంచాం వాటి ద్వారా నాణ్యమైనటువంటి విద్యుత్ రైతులకు ఇస్తున్నాం ఎక్కడ అవసరమైతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తున్నాం ఎక్కడ కావాలంటే అక్కడ సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం మీరు చేశారా గతంలో ఎప్పుడన్నా కాబట్టి రైతులకు సంబంధించి ప్రతి విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాం కాబట్టి రైతులకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా చిత్తశుద్ధితో వ్యవహరించాడు కాబట్టి ఆ మహనీయుడు పుట్టినరోజుని రైతు దినోత్సవం అంటే మీరు విషయం కప్పుతారా దాని గురించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు నెల్లూరు సంఘం బేదల గురించి మీ హయాంలో 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కాబట్టి అందుకే చెప్పాం ఆయన 8 లక్షలు మండించాలని చెప్పి ఎగిరే నేను అడుగుతున్నా తమర హయాంలో సోమసర జలాశయంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని నీళ్లు ఉన్నాయి సరే వేరే విషయం మీకు నీళ్లు అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు బాధం పెట్టినా ఆడ నీళ్లు రావు వర్షం రావు నీళ్లు పెళ్ళ కాబట్టి మీకు మామూలుగా బేసిన్లు సరిపోతే పెద్ద అవసరం లేదు మీకు తమరి బాధం కూడా బ్రహ్మాండమైన బాధం కాబట్టి నెల్లూరు జిల్లాలో కరువు కాటకాలు ఇంకా వేరే దాన్ని వాడితే తమ జిల్లా కాలు పెడితే కాబట్టి సోమసర జలాశయంలో మీరు ఎంత నీరు నింపగలిగారంటే దానికి సమాధానం చెప్పలేము అదేమంటారంట నీళ్లు ఉన్నాయంట పంటలు వేసుకోలేదంట కరోనా నేపథ్యంలో ఎవరు వేస్తారు పంటలు ఎవరు వేయాలా వేయడానికి ఎక్కడున్నారు లేబరు ఎక్కడి నుంచి వస్తారు లేబరు అందరూ భయపడి చేస్తా ఉంటే నీళ్లున్నా వేసుకోలేదంటే 11 ప్రచారం తమర హయాంలో నీళ్లు లేవు చంద్రబాబు నాయుడు పాదం పెడితే నీళ్లు రావు తమర పాదం పెడితే అసలు మామూలు సంవత్సర బ్యారేజీ ఈరోజు సంవత్సరం సంబంధించినటువంటి జలాశయంలో 78 టీఎంసీ కెపాసిటీ ఈరోజు 75 దాకా పెట్టాం తమర హయాంలో ఈరోజు సంవత్సరం అక్కడ కడకలాడుతున్నాయి తమర హయాంలో ఆ పరిస్థితి లేదు కదా అందుకని ఇది ఒక ఉదాహరణ భగవంతుడు ప్రకృతి ఎవరు మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి సహకరిస్తారు మీలాంటి విషాదకరమైనటువంటి విషయం ఎక్కేటువంటి వాళ్ళకి సంబంధించి భగవంతుడు ప్రకృతి కూడా ఎక్కడ కూడా సహకరించేటువంటి పరిస్థితి ఉండదు